రేయ్ మేడం చెప్పిన వాడు వాడేరా పోని తొందరగా పోని రేయ్ స్పీడ్గా పోనీరా రే పోనీరా తొందరగా సార్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఓ కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇస్తారా అంటే మేము ముంబై నుంచి వస్తున్నాం సార్ మా అందరి ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయాయి కొద్దిగా ఇవ్వండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ హలో హలో నేను వెంకట్ని వినపడుతుందా హలో 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 నమస్తే అన్న వినిపిస్తుందా చెప్పండి ఇలా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందా యా టు స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకొని మనోహర్ హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు అమ్మా ఈ ఫోన్ అతనికి యాక్సిడెంట్ జరిగింది మనోహర్ కి యాక్సిడెంట్ జరిగిందా ఎక్కడ జరిగింది తనకి కాలేదు కదా అతనికి చాలా రక్తం పోతుందండి మీరు తొందరగా రండి ఎక్కడికి రావాలి అడ్రస్ చెప్పండి అంత మన ప్లాన్ ప్రకారమే జరుగుతుందన్నమాట రాధా మొదటి రోజు పూజను ఎలా పూర్తి చేస్తావో నేను చూస్తాను ఉదయం పూజలో నా ప్లాన్ ఫెయిల్ అవ్వచ్చు కానీ ఈ ప్లాన్ ని ఆపడం ఎవ్వరి తరం కాదు చివరికి ఆ దేవుళ్ళే దిగొచ్చినా ఆపలేరు సార్ థ్యాంక్ యూ సార్ రే పద ఉంటావన్నా యాడు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని సరే అన్న నా జాతకంలో గ్రహదోషం ఉందని నా చేత ఈ దీక్ష చేయించి పూజ జరిపించాలనుకున్నారు నిన్ను నమ్మి నీ మాటకి ఎదురు చెప్పకుండా ఈ పూజ మొదలు పెట్టాను ఆదిలోనే హంసపాదులాగా ఇప్పుడేమో ఇలా జరిగింది నేనేం తప్పు చేశానని నా మనోహర్కి ఇలాంటి పరిస్థితి కల్పించావు జాతకంలో గ్రహదోషం ఉన్నది నాకు ఏదైనా ప్రమాదం చేయాలంటే నాకు జరిపించు తల్లి అంతేకాని నా జీవితంలో అన్నింటికీ తోడుగా ఉన్నా మనోహర్కి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అది జరగకుండా నువ్వే అవ్వాలి
మనోహర్ కాదు మనోహర్ కాకూడదు राधा मीटिंग वन अवर अंदी का चला लेट इकड़ राधा ओकते उपवास वी पूज चेस्तों त्वर वे तन की प्रसाद चेयड़ों हेल्प चाहिए कुदर लेदो आ पनी एंतवरको ने चूड़ी సరే ను వెళ్ళు నేను ఫోన్ మాట్లాడుస్తాను అలాగే రాధా రాధా కత్తిలో కూడా లేదు కిచెన్ లో ఉందా ఇదేంటి ప్రసాదానికి కావాల్సినవన్నీ అలాగే ఉన్నాయి ప్రసాదం చేయకుండా రాధ ఎక్కడికి వెళ్ళింది రాధా రాధా మనోహర్ రాధ గదిలో ఉందా తను గదిలో లేదు మేడం కిచెన్ లో ఉందనుకొని కిందకి వస్తున్నాను ఆ కిచెన్ లో లేదే నేను చూసాను పూజ గదిలో చూసావా చూసాం మేడం అక్కడ కూడా లేదు రూమ్ లో లేదు కిచెన్ లో లేదు అమ్మవారి పీఠం దగ్గర కూడా ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది व्यक्ति इकड़े ऐक्सीडेंट अंदन इकड़ेमो वे मनोहर हॉस्पिटल की हेलो चपरा अना चपड़म्मा इकड़ो ऐक्सीडेंट अंदन इकड़े जरिगिंदा तेलीदु इकड़ ऐक्सीडेंट एम जरगलेदम्मा రేయ్ వచ్చింద్రా కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది
మనోహర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? తన ఫోన్ నుండి కాల్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా. అతను చెప్పిన అడ్రస్ ఇదే. కానీ ఈ ప్లేస్ లో యాక్సిడెంట్ జరిగినట్టు ఏమీ లేదు. ఒకవేళ నేనే అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యానా? మేడం, రాధా అంటే మీరేనా? అవును. మీకు ఫోన్ చేసింది నేనే మేడం. నా మనోహర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తనకి ఇప్పుడు ఎలా ఉంది? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? యాక్సిడెంట్ జరిగి రక్తం బాగా కారిపోతుంటే మా వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. మీరు వస్తారని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏ హాస్పిటల్ చెప్పండి, పదండి వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను వెనకాల స్కూటీ మీద వస్తాను. అలా కుదరదు మేడం, నువ్వు కారులో మాతో పాటే రావాలి. ఇంకా ఆలోచిస్తారండి మేడం, త్వరగా వచ్చి బండెక్కండి. అన్నా, ఇది మాటలతో చెప్తే వినే రకంగా లేదు, తీసుకెళ్లి బండిలో ఎక్కేద్దాం. అలాగే రా, రావే రా, త్వరగా తీసుకోండి రా. రే, ఎవరు చూడక ముందే దీన్ని బండిలో ఎక్కించాలరా. ఓకే అన్న. తీసుకెళ్లి ఊరు పొలి మీద దాటించాలి. త్వరగా ఎక్కించు. ఈ రాధ ప్రసాదాలు చేసిందో లేదో వెళ్ళి చూడాలి. శ్రీకాంత్, రాధ ఆఫీస్కి వచ్చిందా? రాలేదా? ఏమైంది దేవకి, ఎందుకలా టెన్షన్ గా ఉన్నావు? రాధ కనిపించట్లేదు అత్తయ్య. రాధ కనిపించట్లేదా? ఇంకో గంటలో పూజ పెట్టుకుని రాధ కనిపించకపోవడం ఏంటి? మధ్యాహ్నం అమ్మవారి పీఠం దగ్గర దీపపోతులు ఎలా చేయాలో కూడా నేర్పించాను. నా ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. రాత నా కోసం ఏమైనా కాల్ ట్రై చేసిందా? కాల్ కట్ చేస్తుందేంటి? రాధేమైనా ప్రాబ్లంలో ఉందా? కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మేడం. రుద్ర ఏమైనా ఇక్కడికి వచ్చాడా? రాతని కిడ్నాప్ చేసి ఉంటాడా? తన వాళ్ళకి ఏమైనా అయిందా? ఏమైంది దేవకి, ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? రాత కనిపించట్లేదండి. ఏంటి, రాత కనిపించట్లేదా? మనోహర్, ఇల్లంతా వెతికావా? ఇల్లు మొత్తం చూశాను సార్. దేవకి, ఆఫీస్కి ఏమైనా వెళ్ళిందేమో. ఇందాకే ఫోన్ చేశానండి, ఆఫీస్లో కూడా లేదంట. దేవకి, మన కాలేజెస్ అన్నిటికీ కాల్ చేసి కనుక్కున్నాను, రాత అక్కడికి కూడా రాలేదంట. అయితే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళలేదు. భ్రమరాంబ మనుషులు ఇప్పటికే తీసుకెళ్ళుంటారు. ఎస్, మా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఆ బామా, మధ్యాహ్నం రాధ టెన్షన్ గా బయటకు వెళ్ళడం నేను చూశాను. ఏంటి, పూజకి ఏర్పాట్లు చేయకుండా బయటకు వెళ్ళిందా? మరి విషయం ఇందక్కడి నుంచి ఎందుకు చెప్పట్లేదు? ఏదో ఆలోచనలో పడి మర్చిపోయానమ్మా. టెన్షన్ గా బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా రుద్రగాడు ఏదో ప్లాన్ చేసుంటాడు. మేడం, తను ఎక్కడికి వెళ్ళిందో నేను చూసి వస్తాను. మనోహర్,
ఎక్కడికెళ్ళిందో తెలియకుండా ఎక్కడన్న వెతుకుతాం. లేదు సార్, నా రాధ ఏదో ప్రమాదంలో ఉందని నా మనసు కనిపిస్తోంది. తనకేమీ కాని పను, తను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. అయ్యో, దానికి బాధ్యత లేదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మీరే దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. మన ఇంట్లో తరతరాలుగా వస్తున్న పూజ దాంతో చేయిస్తున్నారు. ఇప్పుడు దానివల్ల పూజలో ఏం అపచారం జరుగుతుందో ఏమో. ఇది మా మేడం బండిలా ఉందేంటి? అవును, ఇది మా మేడం బండే. రాధ బయటికి వెళ్ళింది కదా, ఎలా వెళ్ళింది, ఎటు వెళ్ళింది, తన కోసం ఎవరైనా వచ్చారా, వాళ్ళతో ఎవరిదైనా మాట్లాడుతూ వెళ్ళిందా, ఎంతసేపు మాట్లాడుకున్నారు ఇక్కడ? సార్, ఇక్కడికి ఎవరు రాలేదు. మేడం ఒక్కరే స్కూటీ మీద వెళ్ళారు. కానీ కంగారుగా వెళ్ళారు సార్. కంగారుగా వెళ్ళారా? ఎటు వెళ్ళారు? ఇటువైపు వెళ్ళారు సార్. ఇటువైపు? అవును సార్. ఫోన్ వస్తుంది, రాధా అయ్యుండొచ్చు. హలో రాధా. సార్, నేను సార్, అనిల్ సార్. సార్, ఇక్కడ మేడం స్కూటీ కింద పడిపోయింది. డౌట్ వచ్చి మీకు కాల్ చేశాను సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? సార్, నేను మంగళగిరి గ్రామ పంచాయతీ బోర్డు దగ్గర ఉన్నాను సార్. అక్కడ రాధ ఉందా? లేదు సార్. అర్జెంట్ గా లొకేషన్ పెట్టు. ఓకే సార్. తంతా రుద్రగాడి పని. రాధా, నువ్వేం కంగారు పడుకో, నేను వస్తున్నాను, ధైర్యంగా ఉంది. అత్యంత ముఖ్యమైనది ప్రమాదకరమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ ఊరి పొలిమేర దాటకూడదు. ఏమైందిరా? ఈ డాక్యుమెంట్ వద్దని చెప్పాను, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు హ్యాండ్ ఇచ్చింది. రే, ఇది సెంటిమెంటల్ గా కలిసి వచ్చిన బండిరా. ఇంతవరకు ఈ బండిలో చేసిన కిడ్నాపుల్లో ఎప్పుడు దొరకలేదు. మాట్లాడకుండా తొందరగా రిపేర్ చేయరా. సరే అన్నా. మేడం, మీరు అనుకున్న పని తొందరగా పూర్తి చేశాం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. కానీ కానీ ఏంట్రా? అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే బండి మధ్యలో ట్రబుల్ ఇచ్చింది, రిపేర్ చేస్తున్నాం మేడం. ఒరే సన్నాసి, ఈ విషయం ఎంత కూర్గా చెప్తున్నావేంట్రా? ఈ అమ్మాయిని ఏమైనా చూసారా? తెలీదు సార్. సరే, పని పూర్తి చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోయింది మేడం, ఇంకో 2 కిలోమీటర్లు దాటితే పొలిమేర దాటేస్తాం. మీరేం కంగారు పడకండి. చేసేదే వెదవ పని, మళ్ళీ దానికి కంగారు పడుతుంటావేట్రా? అయినా ఇలాంటి పనులు చేసే టైంలో మంచి కండిషన్ లో ఉన్న వెహికల్ తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు? ఇంకో గంట లోపు దాన్ని తీసుకెళ్లి ఊరి పొలిమేర దాటించి వదిలేయండి. పని పూర్తయ్యాక కాల్ చేయండి. అలాగే మేడం. రే, తొందరగా రిపేర్ చేయరా. చేస్తున్నా అన్నా. ఈ వెధవకి ఏ పని చెప్పినా చేయటం చేత కాదు. అసలు వీణ్ణి కాదు, తీసుకొచ్చి పెట్టిన చలపతి గడ్ నానాలి.
ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అవసరానికి ఫోన్ ఎత్తది ఏంటి హ్యాండ్ ఇస్తుందా ఏంటి చెప్పిన ప్లాన్ ప్రకారం పని పూర్తయిందా లేదా అని ఏదో ఒక విషయం చెప్పాలి కదా అంటే రాధ ఇప్పటివరకు రాకపోతే ఆ డౌట్ గానే ఉంది కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని కానీ కన్ఫర్మేషన్ లేకుండా నేను ఏం చేయలేను కదా ఫోన్ ఎత్తమ్మ తల్లి హలో ఏంటి ఇంతసేపు ఫోన్ పిక్ చేయడం లేదు ఏంటి అంటే అదే మేడం రాధని పొలిమేర దాటించారా లేదా అని ఏ విషయం చెప్పలేదు కదా అందుకే చాలా టెన్షన్ గా ఉంది నీ కాన్సంట్రేషన్ అంతా నీ డ్రామా మీద పెట్టి వేరే లెవెల్లో పండించు అందరూ నమ్మి ఈ దెబ్బకు నిన్ను యువరాణిలాగా పట్టాభిషేకం ఈ రోజే చేయాలి అలా ఎలా పండిస్తావో అదంతా నీ ఇష్టం ఇక రాధ రాదు అంటే ఈ అమ్మవారి ముందే నేను ఆత్మాహుతి చేసుకుంటాను జై మాధవి దేవకి దేవకి